రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని జడ్పీ ప్రాంగణంలో సీడీపీఓ కార్యాలయాన్ని మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుందని, రూరల్లో అభివృద్ది పనులు ఒక జాతరను తలపిస్తున్నాయన్నారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క సిడిపి ఆఫీస్ ప్రారంభోత్సవం నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి చిత్రం మీదుగా ప్రారంభించుకున్నాం. ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా అటు నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యాం. ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు వల్ల అనేక మందికి ఎంతో మేలు జరుగుతాయి. అంతేకాకుండా నగరానికి మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క బిల్డింగ్ సముదాయం అంతా కూడా ఒక పక్క జిల్లా పరిషత్ ఆఫీస్, అనేక కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి పక్కనే కూడా ఇంకా కూడా ప్రభుత్వ కార్యాలయాలు వస్తూ ఉన్నాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటలేదు. ఈ 3 నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క బిల్డింగుల భవిష్యత్ సౌకర్యాల కోసం ఇంకా కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. వాటన్నిటికీ కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పని కోరుకుంటూ, నా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం. ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల నష్టపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చెప్పిన మాటలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరైనా అయ్యి ఉంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. అలాంటిది తన అపార అనుభవాన్ని మొత్తం కూడా రంగరించి ఈ సంక్షేమ పథకాలని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ఉండాలా. దానికి వెన్నెముకగా మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలా. మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు అంతర్జాతీయాలు ఆకర్షించాలా. అదే పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా ఏకకాలంలో మొత్తం కూడా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ వాసుల చిరకాల కోరిక పోలవరం ఆ యొక్క నిర్మాణాన్ని వేగవంతంగా పరుగులు దించే ఆలోచన చేస్తూ, అదేవిధంగా అన్ని రకాల అవసరాలు మొత్తం కూడా సమకూర్చుకుంటూ, అదేవిధంగా అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ఏదైతే అందరి సహాయ సహకారాలతో అటు కేంద్రం సహాయ సహకారాలతో అన్ని రకాల ముందు సాగుతూ ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, గత 3 నెలల్లో దేశ విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్నిటికీ అనుకూలమైనటువంటి పరిస్థితి. అక్కడ ఒక మంచి రాజకీయ నాయకత్వం అధికారంలో ఉంది. కాబట్టి ఏదైతే పెట్టుబడిదారులకి ఒక స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుందని అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి పెట్టుబడిదారులు అనేక మంది ఆంధ్ర రాష్ట్రం వస్తూ ఉన్నారు. రాబోయే 2 ఏళ్లలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఈ ఫలితాలు అందరికి కూడా తెలుస్తాయి. కాబట్టి రాష్ట్రం ఇంత ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం పూర్తి, వీటి మీద దృష్టి సారించి అడుగులు వేస్తూ ఈ వయసులో కూడా అంత బాగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రోత్సహించాలని, ఆ దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ రాబోయే సంవత్సరాల్లో అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా, మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, వీటితో పాటు పెట్టుబడులు ఆకర్షించి
కొన్ని వందల పరిశ్రమలు వచ్చి కొన్ని లక్షల మందికి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి మార్గం ఏర్పడుతుందని బలంగా ఆకాంక్షిస్తున్నాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.